యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ మే నెల మొదటి దినాన ఆయన సన్నిధికి కుడి వచ్చిన మీ అందరికీ నిండు మనస్సుతో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. చేతులెత్తి హల్లెలూయా అని చెప్దామా? హల్లెలూయా. ఒక చిన్న వాక్య భాగాన్ని నేను మీకు చదివిస్తానండి. ఆ వాక్య భాగాన్ని బట్టి మనం అందరూ కలిసి ప్రార్థన చేయబోతున్నాం. చదవండి, యెషయా గ్రంథం 54:10-12 వచనాలు చదువుదాం. పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరిలినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచు ఉన్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన, నేను నీలాంజనముతో నీ కట్టడాన్ని నేను కడతాను, నీలముతో నీకు పునాది వేస్తాను, మాణిక్యములతో నీ కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మాలని కడతాను, ప్రశస్తమైన రత్నాలతో నీకు సరిహద్దులు ఏర్పాటు చేస్తాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకి అధిక విశ్రాంతి కలుగుతుంది, నీవు నీతిగల దానవై స్థాపించబడతావు, నీవు భయపడవలసిన అవసరం లేదు, బాధించే వాళ్ళకి నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ ఎద్దకు రానే రాదు. వాళ్ళు నా వల్ల గుంపు కూడిన వాళ్ళు కారు, నీకు విరోధంగా గుంపు కూడు వారందరూ నీ పక్షపు వారు అవుతారు. చెప్పండి కూడా మందరు గట్టిగా, ఒట్టు గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఈ సారాంశంలో ఉన్నబడిన కొన్ని మాటలు నేను మీతో చెప్తానండి. దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుడు మాట్లాడుతూ ఉన్నారు, పర్వతాలు తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నిన్ను విడిచిపోదు. నీతో చేసుకున్న నిత్య నిబంధన, సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదు. జాలిగల నీ యందు జాలి చూపే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కానీ నా కృప నిన్ను ఎన్నడూ విడిచిపోదని ప్రభు మాట్లాడుతున్నారు. ప్రేమైన వారరా, జీవితంలో కొన్నిసార్లు కొందరు మనకు పర్వతాలు అనిపిస్తారు. ఈ పర్వతం కలకాలం, పర్వతం కదిలిపోవడం అనేది అసాధ్యము, అసంభవం, అది జరిగే పని కాదు. ఎంతో కాలం నుండి ఎన్నో పర్వతాలు మనం చూస్తున్నాం, ఆ పర్వతాలు నేటికి అలాగే నిలిచి ఉన్నాయి. దేవుడు అంటాడు, ఆ పర్వతం ఒకవేళ కదిలిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రిల్లరా, భౌతికమైన బాహ్య సంబంధమైన పర్వతాల గురించి ప్రభు మాట్లాడట్లేదు. పలుసార్లు మన జీవితంలో కొందరు పర్వతంలా ఉంటారు. జీవితకాలం అంతా నీతోనే ఉంటాను, నీ పక్షమై ఉంటాను, నీ కోసం పోరాడతాను, నీ కోసం ప్రాణం పెడతాను, నీ పక్షాన నేనున్నాను అని అభయం ఇచ్చే పర్వతం లాంటి మనుషులు. ఇతడు నాతోనే ఉంటాడు, ఈ తల్లి, ఈ సహోదరుడు, ఈ కుటుంబం మనకు తోడుగా ఉంటారు, వీళ్ళు మనకు ఆదరణగా ఉంటారు అని మనం భావించిన పర్వతం లాంటి మనుషులు కూడా కొన్నిసార్లు కదిలిపోయే ప్రమాదాలు ఉన్నాయి. ఏ నరుడు నమ్మదగిన వాడు కానే కాడండి. దేవుడు అంటాడు, పర్వతాలు ఒకవేళ తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప మాత్రం నేను ఎన్నటికీ విడిచిపోనే విడిచిపోదు. చెప్పండి కొడదాం అందరు గట్టిగా హల్లెలూయా. ప్రిల్లరా, ఆయన కృప ఎవరికి తోడే ఉంటుందో, ఆయన కృప మీద ఎవరైతే ఆధారపడి ఉంటారో, ఆయన కృపను సమృద్ధిగా ఎవరైతే పొందుతుంటారో, వాళ్ళ జీవితం మరింత ఆశీర్వాదకరంగా ఉంటుందని వాక్యంలో మనం ఇప్పుడు చదివిన ఆ వాక్య భాగంలో గమనిస్తూ ఉన్నాం. ఏమంటాడంటే, దేవుడు నా కృప నీకు తోడే ఉండడం వలన, నేను నీ మీద జాలి చూపడం వలన, నా నిబంధన నీ ఎడల స్థిరపరచడం వలన జరిగే కార్యాలు ఏంటంటే, మనం చదివిన ఆ పారాగ్రాఫ్లో చక్కని మాటలు చదువుతాం. మొట్టమొదటిగా, గాలివాన చేత కొట్టబడి, ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన, నీలాంజనంతో నీ కట్టడాలు కడతాను, నీలముతో నీకు పునాది వేస్తాను. ప్రిల్లరా, ఆ వాక్యాలన్నీ చదువుకుంటూ వెళ్తే విలువైన రాళ్లతో దేవుడు ఓ చక్కని కట్టడం కట్టి దయచేస్తాడంట. చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
ప్రయాసపడి 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 గాని గాలి వాన చేత చిక్కుబడి ప్రిలరా ఆదరణ లేకుండా అలమటిస్తున్న వారితో ప్రభు మాట్లాడుతున్నారు. నేను నీకు పునాది వేస్తాను, నేను నీ కట్టడాన్ని నిర్మిస్తాను విలువైన రత్నాలతో. ప్రిలరా నీలాంజనముతో, నీలముతో, మాణిక్యములతో, రత్నాలతో, ప్రశస్తమైన రత్నాలతో ఆయన కట్టడాలు కడతాను, పునాది వేస్తాను. పునాది మొదలుకొని ప్రియులరా ఆ కట్టణ వరకు, కోట వరకు, సరిహద్దు వరకు ప్రియులరా సమస్తాన్ని విలువగలిగిన విలువైన రాళ్లతో నేను కట్టి నిర్మిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక కట్టడాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నాడా? మనం బిల్డింగ్లు కట్టుకోలేమా? మన ఇల్లు కట్టుకోలేమా? ప్రియులరా అక్కడ ఒక కట్టడం గురించి కాదు, కానీ ప్రియులరా కట్టడం కన్నా ముఖ్యం. బైబిల్ సెలవిస్తుంది యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసం వ్యర్థం, యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాన్ని కావలి కాయవారు రాత్రంతా మేలుకొని ఉండట వ్యర్థమే అని వ్రాయబడింది. యేసన్న గారు అంటా ఉంటారు ఇసుక సిమెంటు రాళ్ళు ఎక్సెట్రా ఎక్సెట్రా కూలివాళ్ళు స్థలాలు అవన్నీ ఉంటే ఒక ఇల్లు కట్టేయచ్చు, కానీ ప్రిల్లరా కుటుంబాలు కట్టబడాలంటే దేవుడి ద్వారానే కట్టబడుతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈరోజు చాలామంది కుటుంబాలు కట్టబడుతున్నాయి ఎవరి ద్వారా అంటే ఎవరో ఒకరి ద్వారా. మనిషి కొన్నిసార్లు తెలివి ద్వారా జ్ఞానం ద్వారా ఇల్లు కట్టుకుంటున్నాడు, బ్రతుకుని కట్టుకుంటున్నాడు, కానీ దేవుడు కడితే ఎలా ఉంటుందంటే ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడిన వ్యక్తితో ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు కట్టిన జీవితం ఎలా ఉంటుందంటే విలువైన విలువైన వస్తువులతో దేవుడు కడతాడు, విలువైన అనుభవాలతో దేవుడు మన బ్రతుకును కడతాడండి. చాలామంది నా దగ్గరకు వస్తూ ఉంటారు, నాకు చాలా బాధగా ఉంటుంది కొన్ని విషయాలు వింటుంటే, అన్నయ్య దేవుడు నాకు మేలు చేశాడు అన్నయ్యా, నాకు పెళ్లి సంబంధం వచ్చిందయ్యా అని ఒక అమ్మాయి వచ్చిందండి. నేను చాలా సంతోషం, చాలా పెద్ద సంబంధం అన్నయ్య, అస్సలు నేను ఊహించలేదు అన్నయ్యా, ఎంత సంతోషం అంటే అంత సంతోషం అంటే సంతోషం అమ్మా, దేవుడు నీకు ఒక మంచి కుటుంబం ఇచ్చాడు, చాలా హ్యాపీ అమ్మా. ఏం చేస్తుంటారు ఆయన గారు, ఎక్కడ పని చేస్తుంటాడు, ఇంజనీరా సాఫ్ట్వేరా ఏ వేరమ్మా అని అడిగితే ఆమె అంటుంది రిటైర్డ్ టీచర్ అండి అంట. ఎవరండి ఆయన? రిటైర్డ్ టీచర్ అండి. రిటైర్డ్ టీచర్ ఏంటమ్మా అంటే ఏం లేదన్నయ్య, ఆయనకి ఇంతకు ముందు పెళ్ళి అయిందండి, ఆరుగురు పిల్లలండి, ఆరుగురు పిల్లలు అయితే పాపం ఆంటీ గారు పోయారండి, అందుకే నన్ను చేసుకుంటున్నాను అంటున్నాడండి, ఆస్తులు చాలా ఉన్నాయంట, సో చేసుకుంటున్నాను అన్నయ్య, మా ఇంట్లో కూడా కష్టాలుగా ఉన్నాయి కదా, అమ్మ బాగా కష్టపడుతుంది, నాన్న కష్టపడుతున్నాడు, అందుకే సర్లే నేను పెళ్లి చేసుకుని అనుకో ఇంట్లో వాళ్ళందరికీ ఫ్యూచర్ ఇచ్చినట్టు ఉంటుంది, బాగుంటుంది కదన్నయ్య అంటే, నేను అన్నాను అమ్మాయి నీ వయసు ఎంత, 19 సంవత్సరాలు అండి. ఆయన వయసు ఎంత, 62 సంవత్సరాలు. మీరు ఒకసారి ఆలోచించండి, అది విలువైన జీవితమా? డబ్బుంది కాదంట్లా, సొంత ఇల్లుంది కాదంట్లా, అదొక విలువైన జీవితమా? డబ్బు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, ఒక రిటైర్డ్ టీచర్ని చేసుకోవడానికి ఆ అమ్మాయి వచ్చి అన్న దేవుడు నా జీవితంలో మేలు చేశారని నోటితో ఆ మాట అంటుంది, కానీ ఆమె గుండె బద్దలవుతుంది, ఆశల మేడలు కట్టుకునేది అమ్మాయి, కానీ ప్రియులరా లోపల మాత్రం కుమిలి కుమిలి ఏడుస్తుంది, పైకి మాత్రం అన్న మరి నా వల్ల నా ఫ్యామిలీ సెటిల్ అవుతుందంటే బెటర్ కాదన్న, ఇది ఒక మార్గమే కాదన్న పైకి చెప్తుంది, కానీ తెలిసి 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 జీవితాన్ని పాడు చేసుకోవాలని ఎవరు కోరుకుంటారండి? ప్రతి ఆడపిల్లకి జీవితం మీద ఎన్నో ఆశలు ఉంటాయి కదండి, ఒకసారి ఆలోచించాలి. అది కాదు జీవితం అంటే. ఇలా చాలామంది చెప్తూ ఉంటారు నాతో వచ్చి, అన్నయ్య మా పక్కింటి వాళ్ళు 4 రేకులు ఇచ్చారు అన్నయ్య, కొంచెం అక్కడక్కడ రాళ్ళు కూడా మిగిలినాయంట, ఇల్లు వేసుకోమని చెప్పారు, ఇల్లు కట్టుకుంటున్నామని. అది ఒక ఇల్లేనా? వాళ్ళు ఇల్లు తీసేశారు కదన్న, రేకులు మిగిలిపోయినాయంట, ఆ కారణంలో కొంచెం ఈ కారణంలో కొంచెం విరిగిపోయింది, అయినా ఏం ప్రాబ్లం లేదు ఫ్రీగా ఇస్తామని చెప్పారు అన్నయ్య, అందుకే అక్కడ ఒక ఇల్లు వేసుకుందాం అనుకుంటున్నాం అన్నయ్య, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అంటే నేను ఏమని ప్రార్థన చేసేదండి వచ్చి? దేవుని ప్రజలు దరిద్రతలో ఉండాలని ప్రార్థించాలా, లేకపోతే దరిద్రతలు ఎవరు ఆదుకున్నారని ప్రార్థించాలా? అదొక ఆశీర్వాదమేనా? బైబిల్ ఏమని సెలవిస్తుంది, నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు, నీ పైవాడిగా ఉంటావు కానీ క్రిందవాడిగా ఉండవు, అది దేవుని ఆశీర్వాదం. జనములకు ఐశ్వర్యాన్ని పంచగలగాలి, ప్రజలకు దీవెనను పంచగలిగిన వారుగా ఉండాలి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు, అది దేవుని ఆశీర్వాదం.
ఈరోజు చాలామంది చెప్తుంటే నాకు కొన్నిసారి బాధగా ఉంటుంది. మా ఇంటి వెనకాల కొంచెం ఖాళీ స్థలం ఉంది, అక్కడ ఒక షెడ్ వేసుకుంటే వేసుకో, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చెప్తానని హామీ ఇచ్చారంట. వీళ్ళు అక్కడే కూడా అప్పో సప్పో తీసుకొచ్చి మొత్తం మీద అక్కడ ఇల్లు వేసుకోవడం జరిగిందంట. చిన్న పూరి గుడి చేసుకున్నారు, అంతలోపులో గొడవలకు వచ్చారు. ఎవరు ఖాళీ చేయి, మర్యాదకి ఖాళీ చేస్తావా లేదా పోలీస్ స్టేషన్? అదేంటండి ఫలాని వాళ్ళు చెప్పారు, ఆడేవాడు చెప్పడానికి ఆడికేం సంబంధం ఉంటాయి? అన్నయ్య మీరు చెప్పారని కదా వేసుకుంటే. చెప్పానమ్మా, మరి మరడేదో కిరికిరి చేసేటట్టున్నాడు, మళ్ళీ మీ వల్ల మాకు సమస్య రాకూడదు కదమ్మా. సరే ఏదో ఒకటి చేసుకోండిలే, మరి ఖాళీ చేయమంటున్నారు కదా, నా సొంత స్థలం కాదు కదా, ఏదో ఖాళీగా ఉంది వేసుకోమని చెప్పాను, మీరు వేసుకున్నారు, మరి వాళ్ళ స్థలం గల వాళ్ళు వాళ్ళు అనుకుంటాను. ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? నన్ను చేతులు ఎత్తేస్తే పుల్లరా, అప్పులు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. పలు సమస్యలు దేవుడు అలా కట్టడండి మన జీవితాన్ని, విలువైన అనుభవాలతో కట్టి లేపుతాడు దేవుడు. చప్పట్లు కొడతాం అందరు గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సర్దుకోపోవద్దు, రాజీపడొద్దు. తన పిల్లల దేవుడు భిక్షమెత్తడానికి అవకాశం ఇవ్వడు. నీతిమంతుని సంతతి ఎప్పటికైనా కానీ భిక్షమెత్తడానికి అవకాశం ఇవ్వడండి. ఆయన ఆశీర్వదించే దేవుడు. కొంతమంది ఏంటంటే జీవితంలో రాజు పడిపోతారు. ఓకే సరే సర్దుకుందాంలే, ఏం చేద్దాం, ఇప్పటికి ఇదే ఎక్కువలే, ఇదే ఎక్కువలే మన బ్రతికి, మన జీవితానికి ఇంతే ఎక్కువ అని చెప్పి ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి, ప్రియులారా ఆదరణ లేక ఉన్న దాంట్లో నా సర్దుకొని వెళదాంలే. అంత పోగొట్టుకున్నాము, నిస్సహాయపు స్థితిలో ఉన్నాము, సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావట్లేదు, కుటుంబ పరిస్థితి అంతంత మాత్రం ఉంది, చాలీ చాలని జీతం, చాలీ చాలని ఆహారం, చాలీ చాలని వసతులు, ఇలాగే ఉండిపోదాంలే, ఇలాగే రాశాడేమో దేవుడు మనకు, ఇలాగే రాసి పెట్టాడేమో దేవుడు అని. ప్రియులరా రాజీపడి బ్రతికితే ఎలానండి? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరుకును అని వాక్యం సెలవిస్తుంది. దేవుడి దగ్గర నుండి గొప్ప వాటిని మనం ఆశించాలి, దేవుని కొరకు గొప్ప వాటిని మనం చేయాలి. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు గాలి వాన చేత కొట్టబడిన వ్యక్తివే కావచ్చు. ప్రయాసపడి ప్రియులరా విసిగి వేసారిన వ్యక్తే కావచ్చు, ఆదరణ లేకుండా అలమటిస్తున్న వ్యక్తే కావచ్చు. నా దేవుడు కడతానంటున్నాడు, పునాది మొదలుకొని పూర్తి అయ్యేంత వరకు ప్రతి భాగాన్ని వెలగల రాళ్లతో, విలువైన రాళ్లతో, ప్రియులరా రత్నాలతో, వజ్రాలతో విలువైన ఒక జీవితాన్ని నీకు ప్రసాదించాలని కోరుకుంటున్న దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. నిశ్చయముగా దేవుడు మీకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు, నీకోసం దేవుడు మంచి రోజును రప్పించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన చెప్పిన మంచి మాటలన్నీ కూడా నెరవేరే సమయం ఆసన్నమై ఉన్నదని గ్రహించి ప్రియులరా మన ఈ పూట ప్రార్థన చేసుకోబోతున్నాం. దేవుడు అద్భుతంగా మన బ్రతుకుని దేవుడు నిర్మించబోతున్నాడు. ఒక ఇల్లు విషయంలో కాదు, ఒక పెళ్లి విషయంలో కాదు, ఒక ఎడ్యుకేషన్ విషయంలో కాదు, ఒక జాబ్ విషయంలో కాదు, పెద్ద పెద్ద చదువుకొని హోటల్కి వెళ్ళి కాఫీ తాగుతుంటే ప్రియులరా అక్కడ సర్వర్ వచ్చి ప్రైజ్ లాడ్ బ్రదర్ అన్నట్టు, కాఫీ తాగడానికి ఒక హోటల్కి వచ్చిన ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటే ప్రైజ్ లాడ్ బ్రదర్ బాగున్నారా అని మాట్లాడితే, అబ్రహ్మనే కదండి మీరు, అవునండి అబ్రహ్మన్, ఏంటి బ్రదర్ అని మాట్లాడుతుంటే ప్రియులరా ఏంటి బ్రదర్ ఇక్కడ పనిచేస్తాను, అవునండి ఇక్కడ సర్వర్గా పనిచేస్తున్నాను, ఏం చూస్తారు బ్రదర్ మీకు జీతం అంటే 5,000 అండి జీతం, అవి ఇవన్నీ కట్ అయ్యి 4,000 వస్తుందండి అంటే, బ్రదర్ మీరు బాగా చదువుకున్నట్టున్నారు, మీరేం చదివారంటే ప్రియులరా పెద్ద చదువు చదివాడండి చదివి నేను అన్న బ్రదర్ మరి ఇక్కడ పనిచేస్తున్నాను ఏంటంటే ఉద్యోగ అవకాశం లేక అన్నయ్య కుటుంబం భారంగా ఉంటుంది ఏదో ఒకటి చేసుకోవాలి కదా, సో ఒక 5,000 రూపాయల జీతానికి ఒక పెద్ద కోర్సు చదివి పెద్ద చదువు చదివి సరి అయిన అవకాశం లేక ఉద్యోగం లేకుండా ఆ చిన్న ఉద్యోగంలో రాజు పడిపోతున్నాడు. మరి ఇంకేదైనా ట్రై చేయకపోయారు బ్రదర్, ఇంకేదైనా చేయకపోయారంటే ఇంకేం చేస్తాంలేనా, మా బోటోళ్ళకి ఏం వస్తుంది ఉద్యోగం, రెకమెండేషన్ ఉండాలి లేకపోతే లంచం అని ఇవ్వగలగాలి, ఏదైనా చేయాలి, ఆ స్తోమత ఏమి లేవన్నయ్య, కష్టపడి చదువుకున్నాను, అమ్మ నాన్న కూడా కష్టపడి చదివించారు కానీ ఎటు తిరిగి ఎటు పోయినా మంచి అవకాశాలు రావట్లేదు, ఎన్నో ఇంటర్వ్యూ వెళ్ళానండి ఎక్కడి నుండి నాకు అవకాశాలు రావట్లేదు, సరే ఇలా ఉంటే కుటుంబం ఎలా జరుగుతుంది, సో రాజీ పడిపోయి 5,000 రూపాయల కోసం ప్రియరా హోటల్లో కాఫీలు సర్వ్ చేసుకుంటూ కూర్చున్నాడు, అంట్లు తోముకుంటూ కూర్చున్నాడు. ఎంతమంది జీవితాలు అది మనం కోరుకునే జీవితమేనా? అంటే ఆ పని చేస్తే తప్పని నేను అనను, ఆ పని చేస్తే పాపమని నేను అనను, ఏదో పని చేసుకుని బ్రతకొచ్చు కానీ నీవు చదివిన చదివేంటి, నీ ఆశలు ఏడేంటి, నీ ఉద్దేశాలు ఏంటి, నీ సంకల్పం ఏంటి, నీ గురి ఏంటి, నీ గమ్యం ఏంటి, అవన్నీ విడిచిపోయి ఇంత ప్రిల్లరా అదేం తప్పని నేను అనట్లేదు,
ఆ స్థితిలో రాజుపడి బ్రతుకుతున్నాడండి, తప్పదు కదా అన్నట్లు. నేను అంటాను ప్రియులారా, ఊహకు మించిన ఉన్నత కార్యం చేసి విజయోత్సవాలతో నా దేవుడు ఊరేగిస్తాడు. చప్పట్లు కొడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు స్త్రీల గురించి మీకు చెప్పాలి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు స్త్రీలు ఉన్నారు, ఒక అమ్మ పేరు నయోమి, ఇంకొక అమ్మాయి పేరు రూతు. వీళ్ళ చరిత్ర మన అందరికి తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు, అన్ని పుస్తకాలు ప్రియులారా పలు విధమైన పేర్లు ఉన్నాయి. కొందరు పరిశుద్ధుల పేర్లు మీద ఉన్నాయండి, కొన్నేమో కొన్ని సంఘాల పేరును బట్టి వాటికి పేరు నిర్ణయించడం జరిగింది, కొన్నేమో ఏ ప్రవక్త రాశాడో దాన్ని బట్టి ఆ పేరు నిర్ణయించడం జరిగింది ఒక్కొక్క పుస్తకానికి, కొన్నేమో ఎవరు రాశారో మత్తయి సువార్త, మార్కు సువార్త, యోహాను సువార్త అండ్ లూకా సువార్త, వాళ్ళు రాసిన వాళ్ళని బట్టి ఆ పేరు మరి ఆ పుస్తకాలకు ఇవ్వడం జరిగింది. పరిశుద్ధ గ్రంథం అంతట్లో 66 పుస్తకాలు ఇద్దరు స్త్రీలు గురించిన పేరు ఉన్నదని, ఇద్దరు స్త్రీల పేరు మీద రెండు పుస్తకాలు ఉన్నాయి. ఒక పుస్తకమేమో ఎస్తేరు గ్రంథము, ఇంకొక పుస్తకమేమో రూతు గ్రంథం. హల్లెలూయా. 66 పుస్తకాలు అంత పురుషుల గురించి, సంఘాల గురించే వ్రాయబడింది, రాసిన వాళ్ళ గురించే ఉంది. కానీ ప్రియులరా, రెండే రెండు పుస్తకాలు స్త్రీల పేరు మీద ఉంది. ఒకటేమో ఎస్తేరు గ్రంథము, ఇంకొకటేమో రూతు గ్రంథం. ఎస్తేరు వచ్చి ఒక యూదురాలు, యూదురాలు కనుక ప్రియులరా, మరి పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఉందంటే ఇట్స్ ఓకే, ఆమె మీద ఒక పుస్తకం ఉందంటే పర్వాలేదు. రూతు ఒక అన్యురాలు, మోయాబు దేశపు స్త్రీ ఒక అన్యురాలు, ఆమె పేరు మీద ఒక పుస్తకం రాయడం ఏంటి, ఆ పుస్తకాన్ని పరిశుద్ధ గ్రంథంలో చేర్చడం ఏమిటి? ఒకసారి మీరు ఆలోచించాలి. ఒక అన్యురాలు ప్లస్ ఒక విగ్రహారాధికురాలు, ఒక శపించబడిన స్థితిలో కొనసాగించబడిన స్త్రీ రూతు, ఆమెను గురించి ఒక పుస్తకం రాయడం ఏంటి? అన్యులు యూదులకి అంటరాని వాళ్ళు కదా, వాళ్ళని తక్కువగా చూస్తారు కదా, వాళ్ళని నీచంగా చూస్తారు కదా, వాళ్ళతో సహవాసం చేయరు కదా, వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేయరు కదా. అలాంటి ఒక అన్యురాలు ప్లస్ విగ్రహారాధికురాలు, ఒక శపించబడిన స్థితిలో కొనసాగించబడిన స్త్రీ రూతు, ఆమె గురించి ఒక పుస్తకం రాయడం ఏంటి? ఆ పుస్తకము పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చోటు చేసుకోవడం ఎంత వింతగా ఉందండి. ఈ ఆ గ్రంథం నేను చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, గాలివాన చేత కొట్టబడిన వ్యక్తిని నీలాంజనముతో కట్టడాలు కట్టి నీలముతో పునాది వేసి కట్టిన అనుభవం ఈ వ్యక్తి ఏమో అని అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నయోమి యూదురాలు ప్లస్ భక్తురాలు విశ్వాసురాలు, రూతు ఒక అన్యురాలు విగ్రహారాధికురాలు. వాళ్ళిద్దరి చరిత్ర చూస్తే యూదా బెత్లెహేములో ఉన్న నయోమి ఏమో మోయాబు దేశానికి వెళ్ళింది కుటుంబ పరివారంతో, కానీ రూతు ఏమో మోయాబు దేశం విడిచి యూదా బెత్లెహేములోనికి వచ్చింది. నయోమి ఏమో పరిశుద్ధుల సహవాసాన్ని విడిచి, రొట్టెల ఇల్లును విడిచి, దేవుని సన్నిధిని విడిచి, దేవుని పరివారాన్ని విడిచి బ్రతకడానికి కొరకు, సమృద్ధిని పొందడానికి కొరకు, కుటుంబాన్ని పోషించుకోవడానికి కొరకు మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అంతా పోగొట్టుకునిందండి, రిక్తురాలుగా మారిపోయింది. తన భర్తను పోగొట్టుకుంది, తన పిల్లల్ని పోగొట్టుకుంది. కానీ రూతు చరిత్ర మనం చూస్తే ఆమె మోయాబు దేశంలో ఆల్రెడీ సమృద్ధి గల సమృద్ధిలో ఉన్న వ్యక్తి, ఆమె ఒక గుడిలో పూజారిగా పనిచేస్తూ ఉండేదని మరి చరిత్ర చెబుతుంది. మంచి స్థితిలో ఉన్నట్లుగానే, మంచి మరి సమృద్ధి కలిగే అనుభవంలో కొనసాగించబడినట్లుగానే మోయాబు దేశంలో ఆమె చరిత్ర మనకు తెలుస్తుంది. అయినప్పటికీ దేవుని నిమిత్తం, దేవుని వాక్య నిమిత్తం సమస్తాన్ని విడిచిపెట్టి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నీవెక్కడైతే ఉంటావు నేను అక్కడ ఉంటాను అని చెప్పి తీర్మానంతో యూదా బెత్లెహేములో అడుగుపెట్టిందండి. ఆమె జీవితాన్ని దేవుడు అద్భుతంగా కట్టి లేపాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ అమ్మ నయోమి ఉంది కదండి ప్రియులు, ఆమెను చూస్తే నాకు చెడ్డ చిరాకు వస్తుంది. ఎందుకంటే ఆమె ఆ మాటలన్నీ చూడండి, రూతు గ్రంథం మొదటి అధ్యాయం 13వ వచనం అండ్ రూతు గ్రంథం మొదటి అధ్యాయం 19వ వచనం అండ్ రూతు గ్రంథం మొదటి అధ్యాయం 21వ వచనం. 13, 19, 21 చదవండి. పదమూడమ్మా, యెహోవా నాకు విరోధి అయిన ఉంటుంది, చదువు ఎన్నో వచనం అది, 13 చదువు. యెహోవా నాకు విరోధి అయిను, మీకు నొప్పి కలిగిన దానికంటే నాకు మరెంత నొప్పిని కలిగిస్తూ ఉంది. 19వ వచనం చదవండి. బెత్లెహేముకు వచ్చినప్పుడు
ఈమె నయోమి కదా అని చెప్పుకుంటున్నప్పుడు ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖాన్ని కలుగు చేశాడు, నన్ను నయోమి అని పిలవద్దు మారా అని పిలవండి అంటుంది. 21వ వచనం, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళాను, యహోవనని దేవుడు ఏం చేశారండి, చేసుకున్నదంతా వీళ్ళు కదా. ఆమె ఓవర్ యాక్షన్ కాకపోతే నయోమి గారు ఆంటీ గారు ఎంత ఓవర్ యాక్షన్ అయితే నేను ఎవడు బొమ్మన్నాడు, ఎవడు బొమ్మన్నాడండి నేను. ఆమె పోయింది తన కుటుంబంతో వెళ్ళింది, అక్కడికి వెళ్ళి ప్రియులరా ఏదో నష్టపోయిన తర్వాత అంటాడు దేవుడు నాకు విరోధి అయ్యాడు, ఆయన మీద నింద మోపినట్లు కదండి, విరోధి అయ్యాడు, నా కుటుంబాన్ని అంతా మింగేశాడు, విరోధి అయ్యాడని దేవుణ్ణి నిందిస్తూ ఉందండి. రెండవది అంటది సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలుగు చేస్తాడు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అంటారు, తన కుటుంబ పరివారంతో చెప్తారు, ఆయన నాకు దుఃఖాన్ని కలుగు చేశాడు, నాకు బాధను కలుగు చేశాడు అని నిందిస్తూ ఉంది దేవుణ్ణి. నన్ను ఎవరు నయోమి అని పిలవద్దు, నన్ను మారా అని పిలవండి అంటది. ఇంకా ఆమె చెప్తుంది, నేను సమృద్ధి గలదా అని వెళ్ళాను, రిక్తురాలుగా వచ్చేటట్లుగా దేవుడు చేశారు. అన్ని నిందలు అన్నీ కూడా దేవుడి మీద మోపిందండి నయోమి. కానీ ప్రియులారా, ఏమి లేని దీనస్థితిలోనికి వచ్చింది రూతు, సమృద్ధి గలది కానీ దీనస్థితిలోనికి దిగి వచ్చింది కేవలం దేవుని కోసం. హల్లెలూయా. దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు ఏమైనా మాట్లాడిందండి, అలాంటి మాటలు ఏమీ లేవు. కనుక ప్రియులారా, దేవుడు ఆమె దీనస్థితిని కటాక్షించాడు, ఆమె దీనస్థితి మీద దేవుని కనికరం వచ్చింది, రూతును దేవుడు ఘనమైన మార్గాల్లో నడిపించాడండి. ప్రియులారా, ఇశ్రాయేల్ వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. లోక రక్షకుడిని యేసుక్రీస్తు ఆమె వంశావళిని పుట్టడమే కాకుండా ఆమె పేరు మీద ఒక గ్రంథం, ఒక ఆమె పేరు మీద ఒక పుస్తకం రాయబడింది, అది పరిశుద్ధ గ్రంథంలో చోటు చేసుకునేది. చెప్పలు కూడా దేవుని నామాన్ని స్తుతిద్దాం అందరి గట్టిగా. హల్లెలూయా. సో దేవుడి మీద సణగొద్దు. చాలాసార్లు మనకు ఏదైనా ఇబ్బందులు వచ్చిందంటే అది మన బలహీనత, మన అవివేకము, మన తెలివి లేకపోవడం వల్ల. దేవుడు మేలు చేస్తాడు తప్ప ఎవరికైనా కీడు చేయడు. సో ఏదైనా మన జీవితంలో జరుగుతుంటే అది మన పొరపాట్లు, మన అవివేకం, మన తెలివి లేకపోవడం, మనం చేసిన పాపాలు దేవుడి మీద తోసేయడం అది ఏమాత్రం సబబు కానే కాదు. సో ప్రయాసపడుతున్నారేమో, గాలివాన చేత కొట్టబడి అన్నిటిని పోగొట్టుకున్న స్థితిలో ఉన్నారేమో. రూతులాగా దేవుని సేవించండి, దేవుని ఘనపరచండి, దేవుని ఆరాధించండి. ఈ మే మాసంలో దేవుడు ఒక ప్రత్యేకమైన విలువను మీకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఘనమైన పాత్రగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు, ఘనమైన కట్టడాలుగా దేవుడు మిమ్మల్ని కట్టబోతూ ఉన్నాడు. మీ కుటుంబ వ్యవస్థను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు, మీ కుటుంబాన్ని విజయోత్సవాలతో దేవుడు ఊరేగించబోతూ ఉన్నాడు, మహిమను దేవుడు దయచేయబోతూ ఉన్నాడు, ఘనతను దయచేయబోతున్నాడు, ఘనమైన పాత్రగా వాడుకోబోతున్నాడు, బలమైన కార్యను ప్రభు జరిగించబోతున్నాడు. ఆమేన్. రెండో మాట కూడా చెప్తానండి, మొదటిదిగా దేవుడు మన బ్రతుకుల్ని మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా కడతారు. రెండవదిగా 13వ వచనం ఇలా రాయబడింది, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకి అధిక విశ్రాంతి కలుగుతుంది అని. పిల్లల రెండవ సమస్య ఏంటంటే, పిల్లల గురించిన సమస్య, చాలామంది పిల్లల ద్వారా ఎందరో సమస్యను అనుభవిస్తూ పిల్లల విషయంలో ఎక్కువగా దిగులు పడుతూ పిల్లల విషయంలో చాలామంది కన్నీళ్లు విడుస్తూ బాధించబడుతున్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది పిల్లల గురించి బహు దిగులు పడుతున్నట్లు కూడా నేను గమనిస్తూ ఉన్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పక నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలందరికీ విశ్రాంతి కాదు కదా, అధిక విశ్రాంతిని దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. విశ్రాంతి అనగా నెమ్మది, లేకపోతే సమాధానము అని దాని అర్థం. మన పిల్లలు నెమ్మదిగా ఉండబోతున్నారు, మన పిల్లలకు దేవుడు అధిక విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు, మన పిల్లలు సమాధానపు స్థితిని పొందేటట్లుగా ప్రభు కార్యం చేయునుగాక. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాలు మనకు కనబడుతుంది. పిల్లల ఒక బాబు పుట్టాడు. ఆ సమయంలో వాతావరణం ఎలా ఉందంటే, అంటే అప్పటి కాలపు పరిస్థితి ఎలా ఉందంటే, ఒక రకం చెప్పాలంటే యుద్ధకాలం అనే చెప్పాలి. దేశంలో ఎక్కడ నెమ్మది లేదండి, ఎక్కడ సమాధానం లేదు, సమాధానం కరువైన దినాలు అవి. ఏంటి సమస్య అంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఒక ఆజ్ఞను తీసుకొచ్చాడు. ఏంటి ఆజ్ఞ అంటే, మగపిల్లవాడు పుట్టాడనుకో తీసుకెళ్ళి నైల్ నదిలో విసిరి పారవేయాలి, ఆడపిల్ల కానీ పుట్టిందనుకో బ్రతకనివ్వండి, ఉంటుంది ఏదో ఒక మూల పడు ఉంటుంది, ఇంటి పనికో వంట పనికో పనికి వస్తుంది, పడువునిలే. కానీ
అతడు మగపిల్లడు పుడితే మాత్రం తీసుకెళ్ళి నైల్ నదిలో విసిరి పారవేయాలి. దేశంలో ఎవరికి నెమ్మది లేదండి. ప్రసవేదన పడే తల్లి ఎంతో వేదన పడుతుంది. ఆమె బిడ్డను కన్నా వేదన కన్నా ఒకవేళ మగపిల్లడు పుడతాడేమో, పుడితే చని చంపాలి కదా, నీళ్లు పారవేయాలి కదా, కాదంటే మరి ప్రభుత్వం ఎలా నడిపిస్తుందో, రాజు ఎలా కఠినమైన నిర్ణయం తీసుకుంటాడో అని భయంతో కలవరంతో కుమిలి కుమిలి ఏడుస్తూ ఉన్నారు. యూదులందరికీ నెమ్మది లేదు, యూదులందరికీ విశ్రాంతి లేదు, యూదులందరికీ క్షేమం లేదండి. కలవరాల మధ్యలో ఉన్నారు. అలాంటి భయానకమైన పరిస్థితిలో ఒక బాబు పుట్టాడు. ప్రియులరా, సమాధానం లేని కాలంలో పుట్టాడు. అతని పేరు ఏంటండి? మోషే. మోషే అని ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువును చూసినప్పుడు ఎంతో సుందరుడై ఉన్నాడండి. ఆ బాబును చూసేసరికి అందరూ తల్లులు పిల్లలు పుడితే మగపిల్లడైతే తీసుకెళ్ళి నైల్ నదిలో పారేస్తున్నారు, ప్రవహిస్తున్న నీళ్లలో పడేస్తే ఊపిరాడకుండా పిల్లలు చస్తున్నారు. అంతే, కళ్ళు ముందే తమ పిల్లలు నీళ్లలో కొట్టుకుని వెళుతున్నా అలాగే పిల్లలు ఏం చేయాలి, నిస్సహాయపు స్థితిలో ఉన్నారు. ఏదైనా మాట్లాడనుకోండి, హోల్ ఫ్యామిలీకే సమస్య వస్తుంది. సరే, మనందరూ బాధపడడం కన్నా ఒక పిల్లోడు చావడమే మేలని చెప్పి తీసుకెళ్ళి నైల్ నదిలో పారవేస్తున్నారు. అలాంటి సమయంలో పుట్టాడు మోషే. పుట్టాడండి, బహు సుందరుడై ఉన్నాడు ఆ బాబు. ఆ బాబును చూసి ఆ తల్లికి మనసు ఒప్పులేదండి. ప్రియుల బిడ్డను తీసుకెళ్ళి పారేయడానికి 3 నెలలు ఆ బిడ్డను దాచింది ఆ తల్లి. అంటే దాని అర్థం ఏంటంటే, విశ్వాసంతో ఈ 3 నెలలు ఏదైనా ఒక మార్పు వస్తుందేమో, మా పిల్లలకి ఏదైనా మంచి జరుగుతుందేమో ఈ 3 నెలలో. ఈరోజు చాలామంది పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్, పుట్టిన పిల్లల గుండెలు రంధ్రాలు. కొందరైతే గర్భంలో ఉన్న శిశువుని చూసి ఈ బిడ్డగానే జన్మిస్తే చాలా సమస్యలు ఎదుర్కోవాలి, అవయవాలన్నీ కూడా సరిగ్గా కంప్లీట్ అవ్వలేదు, అవయవాలన్నింటిలో కూడా సమస్య ఉంది, బిడ్డ పుడితే అంగవైకల్యంతో పుడతాడేమో, దానివల్ల సమస్య, మీరు కానీ ఒప్పుకుంటే గర్భంలో ఉన్న శిశువునే హత్య చేస్తాం, చంపేస్తాము అని చెప్తున్నారు డాక్టర్లు. ప్రిల్లరా, తల్లిదండ్రులు తల్లడిల్లిపోయే పరిస్థితి. పుట్టిన పిల్లలకి క్యాన్సర్ సోకింది, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న పుట్టిన పిల్లలు, పుట్టిన పిల్లల గుండె పెరిగిందనే సమస్యలు చెప్తున్నారు. పిల్లలకి ప్రొటెక్షన్ లేదు, కాపుదల లేదు, పలు విధమైన అనారోగ్యం, పలు విధమైన రోగాలతో పిల్లలు పట్టి పీడించబడుతున్నారండి. అయితే ప్రభు చెప్తాడు, నీ పిల్లలకు నేను అధిక విశ్రాంతిని కలుగు చేస్తాను. చెప్పకూడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మోషే పుట్టినప్పుడు ఎక్కడ సమాధానం లేదు, ఎక్కడ విశ్రాంతి లేదండి. 3 నెలలు ఒక పసిబిడ్డను దాచాలంటే ఎంత కష్టమో. ఎవరికైనా పొరపాటున రాజు కానీ తెలిసిందనుకోండి, ఫ్యామిలీ తగలెట్టేస్తారు. సో భయంతో వణుకుతో 3 నెలలు దాచింది. ఆమె ఆకాంక్ష ఏంటంటే, ఈ 3 నెలలు ఏదో ఒక మార్పు రాకుండా పోతుందా, రాజు చస్తాడేమో ఒకవేళ, ఈ 3 నెలలు వాడు చస్తే బాగుంటుంది, కొంచెం మంచి రోజులు వస్తుంది, ఈ లోపల నా బిడ్డను నేను కాపాడుకోవచ్చానో, లేకపోతే ఈ 3 నెలల తర్వాత రాజు మనసును దేవుడు ఒకవేళ మారుస్తాడేమో, తద్వారా నా బిడ్డ కాపాడబడతాడు కదని 3 నెలలు ఆ బిడ్డను దాచింది. ఇక తన వల్ల కాలేదండి. వల్ల కానప్పుడు ఇక ఆ తల్లి ఏం చేస్తుందంటే, ఆ బిడ్డను తీసుకెళ్ళి నీళ్ళు వేసేదానికి పారేయడానికి వెళుతున్నప్పుడు మనసు ఒప్పట్లేదండి. వెంటనే ఆ తల్లి జమ్ము పెట్టిన ఒకటి తయారు చేసి దానికి కీళ్లు పూసి ప్రిల్లర దాంట్లో ఆ బిడ్డను ఉంచి ఎట్టు నీళ్లలో పడేస్తుందండి. నీళ్లలో ఆ పసి బిడ్డను వదిలితే ఎంతసేపు ఉండొచ్చు, ఎంత జమ్ము పెట్లు పెట్టినా ఎంతసేపు ఉండొచ్చు? 1 రోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, 3 రోజులు ఉంటుందా? 3 రోజులు ఎలా ఉంటుంది? 1 రోజే తిండి నీళ్ళు లేకుండా చస్తుందా బిడ్డ? అయినా ఆమెకి ఎక్కడో ఒక నిరీక్షణ, ఈ 1 రోజులైనా మార్పు రావచ్చు, ఈ 1 రోజులో రాజాజ్ఞ మారవచ్చు, ఈ 1 రోజులో నా బిడ్డ కాపాడబడడానికి ఏదైనా అవకాశం రావచ్చు అని ఆశతో ఆ తల్లి. మీరు చూడండి, పిల్లల కోసం తల్లిదండ్రులు చేసే ఆ ప్రయోగాలు కానీ, వాళ్ళు చేసే ఆ ప్రయాసాలు కానీ చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. వాళ్ళ అమ్మాయి జమ్ము పెట్టి చేసిందంట, అంటే ఆమె ఒక కార్పెంటర్గా తయారైందనమాట. ఆమెకు ఎలా ఆలోచన వచ్చింది చూడండి, ఆమె పెట్టి తయారు చేసి దానిలో కీళ్లు పూస్తే నీళ్లు లోపలికి రాకుండా ఉంటుంది అని చెప్పి మెత్త ప్లాన్ చేసుకొని ఎట్టు ఆ బిడ్డ చేస్తాడు, బిడ్డ బ్రతుకుతాడని నమ్మకమే లేదండి. అయినా ట్రై చేస్తుంది, ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నాన్ని సర్వశక్తి గల దేవుడు చూశాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా, కొట్టు గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మీరు కూడా నిరాశలు పడిపోదు, బిడ్డ బ్రతుకుతుందని చెప్పారు మీరు ఫిక్స్ అయిపోవద్దు. ఆశతో చూడండి, నిరీక్షణతో చూడండి, తద్వారా దాని దిశగా మీరు ప్రయాణించండి, దాని దిశగా మీరు ప్రయత్నించండి. మీ ప్రయత్నాలంటే దేవుడు సఫలపరుస్తాడు. ఆ తల్లి బాధను ప్రభు చూశాడు. దేవుని గొప్ప సంకల్పం మోషే మీద ఉందండి. అందుని బట్టి ఆ తల్లికి దేవుడు అద్భుతమైన ఆలోచనలు చెప్తూ వచ్చాడు. ఆ బిడ్డ నీళ్ళు వదిలితే ఆ బిడ్డ తిన్నగా ఎవరి దగ్గరికి వెళ్ళేదంటే, ఏ రాజైతే
చంటి పిల్లలందరిని చంపాలని శాసనం తీసుకొచ్చాడో అదే రాజు ఫరో యొక్క కుమార్తె దగ్గరికి ఆ బిడ్డ వెళ్ళడం ప్రిలరా. అదే ఇంట్లో ఎక్కడైతే ప్రమాదం అనుకున్నారో, ఎక్కడైతే సమస్య అనుకున్నారో, ఎవరిని బట్టి అయితే ప్రమాదం వస్తుంది అనుకున్నారో, అదే ప్రమాదకరమైన స్థలంలో ప్రిలరా ఆ తల్లి ప్రయత్నం, దేవుని సంకల్పం ఆ చంటి బిడ్డని ఆశీర్వాదకరంగా దేవుడు పెంచి పెద్ద చేశాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పిల్లల గురించి మీరు బాధపడుతున్న పలాన చోటు ఉన్నాడు మా అబ్బాయి, పలాన చోటు ఉంది మా అమ్మాయి, అక్కడ సెక్యూరిటీ లేదు. పలాన చోట చదవడానికి వెళ్ళారు, అక్కడ సెక్యూరిటీ లేదు. విదేశాల్లో పిల్లలు చదువుకుంటున్నారు, సెక్యూరిటీ లేదండి. అక్కడ ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. బాబు చదువుకుంటున్నాడు, మంచి పేరు తెస్తాడు, మన సమస్యలు పరిష్కరించబడుతుంది, ఆశతో ఎదురు చూసారు. సడన్గా ఒక వార్త వస్తుంది, మీ అబ్బాయి హత్య చేయబడ్డాడు అని. గుండె బద్దలయ్యేటట్లుగా ఏడుస్తున్నారు. పిల్లరా, విదేశాల్లో ఉన్న పిల్లలకి ప్రొటెక్షన్ లేదు, కాపుదల లేదు. క్షణక్షణం భయంతో చదివించాలని ఒకవైపున ఆశ, మరొకవైపున వాళ్ళకి కాపుదల లేదని బాధ. ఎక్కడైతే మా పిల్లలకి కాపుదల లేదని మీరు కలవరపడుతున్నారో అదే చోట నా దేవుడు మీ పిల్లలను ఆశ్చర్యరీతిలో కాపాడబోతున్నాడు. ఆమే. మీ పిల్లలకు దేవుడు అధిక విశ్రాంతిని కలిగించునుగాక. మీ పిల్లలకు అధిక నెమ్మదిని దేవుడు దయచేయునుగాక. మీ పిల్లల్ని దేవుడు అద్భుతంగా కాపాడునుగాక, కాపాడునుగాక. బిడ్డలకి ఆరోగ్యాన్ని ప్రసాదించునుగాక. ఆమే. రెండో విషయం కూడా చెప్తానండి దాంట్లోనే. ప్రిల్లరా, ఓ తండ్రి, అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు గుట్టుగా ఉంటాడండి. అతని నేచరు, అతని స్వభావం, అతని పద్ధతులు అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. నాన్ని కనిపెట్టుకొని ఉంటాడు. బజార్లో తిరగడం, బజ్జీలు తినడం, ఫ్రెండ్ సర్కిల్లో తిరగడం, ఇవన్నీ ఏమి నచ్చదు. నాన్నని అంటి పెట్టుకుని ఉంటాడు. నాన్న అడుగు జాడలు నడుస్తూ ఉంటాడు. నాన్న ఏదైతే చెప్తాడో దాన్నే చేస్తాడు. పొలానికి వెళ్తాడు, పని చేసుకుంటాడు. ఫ్రెండ్స్తో తిరగడం, విచ్చలవిడిగా ప్రవర్తించడం, తాగడం, తినడం, సుఖించడం, అండ్ లోక సంబంధమైన కార్యక్రమాల్లో తిరగడం, విందు వినోదాలు మునిగి తేలడం, ఇట్లాంటివి ఏమీ లేవండి. నాన్ని అంటి పెట్టుకుని ఉంటాడు ఒకడు. ఇంకొకడు ఉంటాడండి, ఈ స్వభావానికి భిన్నమైన వాడు. వీడికి ఫ్రెండ్ సర్కిల్ కావాలి, తిరుగుబోతూ, తిండిపోతూ, ఏంటండి రకరకాలమైన స్వభావాలన్నీ ఉన్నాయండి. ఫ్రీ బర్డ్గా ఉండాలనుకుంటాడు, ఫ్రీడమ్గా బ్రతకాలనుకుంటాడు, నచ్చినట్లు ఉండాలనుకుంటాడు, నచ్చింది తినాలనుకుంటాడు, నచ్చినట్లు తిరగాలనుకుంటాడు, నచ్చినట్లు బ్రతకాలనుకుంటాడు. నా ఇష్టం, నా బ్రతుకు, నేను నేను అనుకుంటుంటాడు. ఒక కుటుంబంలో ఉండాలని, ఒక పద్ధతిలో ఉండాలని, ఒక క్రమంలో ఉండాలని మనస్తత్వానికి ఉండనే ఉండదండి. వాడి తప్పిపోయిన కుమారుడు. మీ ఇళ్ళలో కూడా చాలామంది ఉంటారు తప్పిపోయిన కుమారులు. వాడికి ఎంత చెప్పినా వినిపించుకోడరే, వద్దురా అంటే అది చేస్తాడు. మన గుంటూరులో కూడా చాలామంది ఉన్నారు తప్పిపోయిన కుమారులు. వాళ్ళు తప్పుడు మేమో కానీ మన కారుని తప్పించేటట్టున్నారు వాళ్ళు. అంతే, మన కారు ముందుకు చిట్టిట్టు అంటుండండి. అంతేకా, నాకు దడబుడుతుంది అసలు. వాడేమో కానీ మనకేమవుతుందని భయంగా ఉంటుంది. నేల మీద తోలండ్ర బండి అంటే ఆకాశంలో తోలుతున్నారు. తప్పిపోయిన కుమారులు, గుట్టుగా ఉండడు, ప్రశాంతంగా ఉండడు. దానివల్ల ప్రిల్లరా ఎంతవరకు సమస్య వచ్చిందంటే, వాడు ఒకరోజు వాళ్ళ నాన్నతో పోట్లాడిన ఆస్తి నాకు ఇమ్మని చెప్పి తన ఆస్తి వాటా తీసుకుని సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి మొత్తాన్ని పాడు చేసుకున్నాడు. ప్రిల్లరా, తద్వారా కుటుంబానికి సంతోషం లేకుండా పోయింది. అందుకే మీరు చూడండి, తప్పిపోయిన కుమారుడు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు అంటారు, వాడు చనిపోయాడు మళ్ళా బ్రతికాడు, తప్పిపోయాడు దొరికాడు, గనుక మనమందరూ విందు చేసుకొని బోన్ చేసి సంతోషిద్దాము అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, అప్పటివరకు ఆ ఇంట్లో మంచి విందు లేదు, అప్పటివరకు ఆ ఇంట్లో ఒక సంతోషం లేదు. పిల్లల వల్ల ప్రియులరా కడుపు నిండా అన్నం తినలేకపోతున్నారు, కంటి నిండా నిద్రపోలేకపోతున్నారు. హ్యాపీనెస్ లేదండి, సంతోషం లేదు కుటుంబాల్లో. వాడు వెళ్ళినప్పటి నుండి వాళ్ళ నాన్న గుమ్మంలో నిలబడి చూస్తూ ఉన్నాడు, వస్తాడేమో వస్తాడేమో, మనసు మార్చుకుని వస్తాడేమో అని. తండ్రి ప్రాణం పరితపిస్తుంది. ఆ ఇంట్లో సమాధానం లేదు, ఆ ఇంట్లో విశ్రాంతి లేదండి. వాళ్ళ పెద్దబ్బాయి వచ్చాడు ఈయనింటికి వచ్చినప్పుడు, వాడు కూడా ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి రోజు, ఎప్పుడు లేని విందు, ఎప్పుడు లేని సంతోషం, ఎప్పుడు లేని సంబరాలు, ఏంటి రోజు, చాలా కాలం అయిపోయింది కదా ఇలాంటి వాతావరణం, ఏం జరిగి ఉంటుంది. అల్లరోడు కూడా లేడు కదా ఇంట్లో, వాళ్ళ అల్లరోడు ఉన్నప్పుడు బాగానే ఉండేది, వాడు ఇంట్లో లేడు కదా, ఎందుకు ఈ సందడి, ఇప్పుడు ఈ సందడికి కారణం ఏంటని ఆశ్చర్యపోయాడు. ఒకసారి ఆలోచించాను ప్రియులరా, ఇంట్లో సమాధానం పోగొట్టాడు అండ్ సరే ఈడైనా సమాధానంగా ఉన్నాడంటే వీడికి సమాధానం లేదు. దూరదేశానికి వెళ్ళారు, దుర్వ్యాపారం చేశాడు, మొత్తం పాడు చేశాడు, వేషాలతో తిరిగాడు, వ్యభిచారాలతో తిరిగాడు, వ్యభిచారాల కొంపల్లో తిరిగాడు, కంపు కంపు అయిపోయింది బ్రతుకంతా. సమాధానాన్ని కోల్పోయాడు.
మీరు ఎప్పుడన్నా గుర్తించండి, పాపం చేసేవాడికి సమాధానం ఉండదు. ప్రియులరా, అతను నమ్మిన వాళ్ళు కూడా సమాధానం ఉండదు. వాడు పాపం చేసి నష్టపోతున్నాడు, వాడికే కాదు నష్టం, ఆ ఫ్యామిలీ కూడా నష్టం. మన ఇంట్లో ఒక పిల్లవాడు పాపంలో పడిపోతే వాడికి నష్టం, వాడి వల్ల ఫ్యామిలీకి నష్టం, పరువు పోతుంది, సమాజంలో తల ఎత్తుకొని తిరగలేరండి. వాడు చెడిపోతుంటే చూస్తూ సహించలేము, బుద్ధి చెబుతామంటే వాడు వినలేడు. మొండివాడండి, మొండి ఘటం, ఎంత చెప్పినా అర్థం కాదే. ఆ తండ్రి ప్రాణం పరితపిస్తుంది, పరితపిస్తుంది. ఏంటంటే రోజుకొక వార్త, మీ వాడు అటుపోయాడంటుగా, మీ వాడు అటు తిరిగాడంట కదా, మీ వాడిని మన పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారంట కదా, మీ వాడేమో పలాన కొంపలు దొరికాడంట కదా, మీ వాడిని కాళ్ళు ఇరగొట్టారు కదా, ఇలాంటి వార్త వింటుంటే ఏ తండ్రి హృదయం సంతోషిస్తుందండి? ఏ తల్లి హృదయం హర్షిస్తుంది? ఇలాంటి పరిస్థితుల్లో ప్రియులరా కొనసాగించబడుతుండగా తండ్రి ఆశతో ఎదురు చూస్తున్నాడు. కృపగల దేవుడు కార్యం చేశారండి. వాక్యం సెలవిస్తుంది, అతనికి బుద్ధి వచ్చిందంట. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అంతకుముందు బుద్ధి లేదంటావు ఆయనకి? చెప్పరే, బుద్ధి లేకపోతేనే ఏంటండి ఆస్తులన్నీ పోగు చేసుకున్నాడా, స్థలాలు పొలాలన్నీ కూడా క్యాష్ రూపంలో మార్చుకున్నాడా, బుద్ధి లేకపోతేనే దూరదేశానికి వెళ్ళాడా, బుద్ధి లేకపోతేనే ఫ్రెండ్ సర్కిల్లో తిరిగాడా? బుద్ధి ఉంది కానీ చెడు బుద్ధి, చీడ పురుగు లాంటి వాడు, చెడ్డ బుద్ధి, చెడగుట్ట బుద్ధి, నాశనం చేసే బుద్ధి, పాడు చేసే బుద్ధి, విచ్చలవిడిగా బ్రతికే బుద్ధి. ఒకప్పుడు బుద్ధి ఉంది, పనికి మాలిన బుద్ధి, కుటుంబ పరువు తీసే పనికి మాలిన బుద్ధి, కుటుంబాన్ని అవమానానికి గురి చేసే అవమానకరమైన బుద్ధి. ప్రియులరా, అలాంటి బుద్ధితో కొనసాగించబడ్డాడు. కానీ దేవుడు ఆ తండ్రి ప్రార్థన ఆలకించు, ఆ కుటుంబ పరిస్థితిని జ్ఞాపకం చేసుకును. సడన్గా ప్రియులరా ఆ పిల్లవాడికి, ఆ చిన్నవాడికి ఓ చక్కని ఆలోచన, బుద్ధిని దేవుడు దయచేశాడు. ఎవ్వరూ చెప్పలేదండి ఆయనకి. ఆడే అనుకున్నాడు, ఇక్కడ నేను ఈ పందులతో తిరిగి నా జీవితాన్ని నాశనం చేసుకోవడం కన్నా నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకొని నా తండ్రి కౌగిట చేర్చబడతాను. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, హల్లెలూయా. సో ప్రియులరా, మీ కుటుంబాలు ఇలాంటి క్యారెక్టర్ కలిగిన పిల్లలు ఒకవేళ ఉన్నారేమో, వాళ్ళ కోసం ఈరోజు మనం ప్రార్థించబోతున్నారు. తప్పిపోయిన కుమారులందరూ మనస్సు మార్చుకొని ప్రియులరా దేవుని సన్నిధిలో మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా నడిపించబడేటట్లుగా నా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. పిల్లలు అలవాట్లు పడిపోయారా, త్రాగుడులో, లోకంలో, పాపంలో, ప్రేమ దోమ అని పనికిమాల కార్యక్రమంలో ఉన్నారేమో, నువ్వేం కంగారు పడొద్దు. నువ్వు ప్రార్థిస్తూ ఎదురు చూస్తూ ఉండు, వాళ్ళు మనస్సును మార్చుకొని వస్తారు. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీరైనా ఒక మాట చెప్పండి పాస్టర్ గారండి, అమ్మ మీరైనా ఒక మాట చెప్పండి చిన్నయన, ఒక మాట చెప్పయ్యేవాడికి ఆడు మాట వింటలేదు, మా పెద్దమ్మాయి నీ మాట వాడు వింటాడు, ఒక రెండు మాటలు చెప్పకపోయా, ఎవరు రికమెండేషన్ అవసరం లేదండి. దేవుడు దర్శించబోతున్నారు, అతనికి బుద్ధి రాబోతుంది, ఆయన ఇంటిని వెతుక్కొని రాబోతున్నాడు. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, కొట్టు కొట్టు గట్టిగా, హల్లెలూయా. మీ కుటుంబాల గొప్ప విందు కార్యక్రమం జరగబోతుంది. చెప్పలు కొడదాం అందరు గట్టిగా, గొప్ప విశ్రాంతి కలగబోతుంది, గొప్ప సమాధానం కలగబోతుంది, గొప్ప సమాధానం కలగబోతుంది. నీ పిల్లలకు గొప్ప విశ్రాంతి కలగబోతుంది, అధిక విశ్రాంతి కలగబోతుంది, అధిక విశ్రాంతి కలగబోతుంది. బుద్ధి వచ్చింది, వచ్చాడండి, వచ్చి అయ్యా నీ పనివాడు, ఒక పనివాడుగా నన్ను చేర్చుకోమని బ్రతిమాలాడు. ప్రియులరా, వాళ్ళ నాన్నగారు వాడికి స్నానం చేశారు, మంచి బట్టలు కట్టారు, వేళ్ళు కుంగురం పెట్టారు, గొప్ప విందు సంతోషం, కుటుంబంలో గొప్ప నాట్యమాడి అందరూ హర్షించేటట్లుగా హర్షధ్వనులతో ఆ కుటుంబాన్ని దేవుడు నింపాడు. ఈ నెలలో తప్పిపోయిన కుమారులందరూ మనస్సు మార్చుకొని రాబోతున్నారు. మీ పిల్లలకి బాప్తిజాలు ఇవ్వడం జరగబోతుంది. అనేకులు మనస్సును మార్చకబోతున్నారు, అనేకులు రక్షించబడబోతున్నారు. రక్షణ కార్యం మీ కుటుంబంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా. ఇంకొక సందర్భం కూడా బైబిల్లో ప్రియులరా, ఆ ఇంట్లో 13 సంతానం అండి, 12 కుమారులు, ఒక అమ్మాయి. 13 సంతానం యాకోబుకి, 12 కుమారులు, ఒక అమ్మాయి. మీరు చూడండి, ఉమ్మడి కుటుంబాల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి చాలా మంచి అలవాట్లు ఉంటాయని చెప్తూ ఉంటారు, నేను వింటూ ఉంటాను. నేను కూడా ఒక ఉమ్మడి కుటుంబాల నుండి వచ్చాను కాబట్టి ఉమ్మడి కుటుంబాల్లో మంచితనాలు, మంచితనానికి మారు పేరు ఎవరంటే ఉమ్మడి కుటుంబాలనే చెప్పాలి. ఎందుకంటే అక్కడ అన్ని అనుభవాలతో వాళ్ళు పెరుగుతారు. మంచి చెడు, ఆడపిల్లల విలువ తెలుస్తుంది, చెల్లి విలువ, అక్క విలువ, తమ్ముడు విలువ, ఎంతో పద్ధతిగా పెరుగుతారు ఉమ్మడి కుటుంబాల్లో. కానీ ఒక పాప, ఒక బాబు అనుకున్నారనుకోండి,
వాళ్ళు లాగా పెరుగుతారు. ఎందుకంటే ప్రేమ పంచుకోవడానికి, మంచి విషయాలు అర్థం చేసుకోవడానికి పెద్దగా అవకాశం ఉండదు. ఏది ఒక బాబు కానీ ఒక అమ్మాయి కానీ ఉన్న కుటుంబాల్లో బహు తక్కువగా, ఎందుకంటే వాళ్ళకి ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఎవరు ఉండరు. ఏదైనా నేర్చుకుంటే స్కూల్లో కానీ ఇంకెక్కడైనా ఇక్కడెక్కడ నేర్చుకోవాలి కానీ చాలా తక్కువ అవకాశం ఉంటుంది. ఉమ్మడి కుటుంబాల్లో ప్రియులు అన్ని ఫీలింగ్స్ వాళ్ళు పొందడానికి వాళ్ళకి ఎన్నో కోకోలమైన అవకాశాలు ఉంటాయి. మరి యాకోబు కుటుంబం కూడా చాలా ఉమ్మడి కుటుంబం. మంచి పద్ధతులతో మంచి క్రమాలతో ఆ కుటుంబం కొనసాగించబడాలి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే 10 మంది అన్నలు కలిసి ఒక తమ్ముడిని హింసించడం ప్రారంభించారు. 10 మంది అన్నలు కలిసి ఒక తమ్ముడిని హింసించడం ప్రారంభించారు. ఎందుకొరకు హింసించారంటే వాళ్ళ నాన్నకి యోసేపు అంటే ప్రేమ. తండ్రి ప్రేమ కొన్నిసార్లు పిల్లలకి శాపంగా మారిపోతుంది. ఆ తండ్రి ప్రేమ యోసేపు జీవితానికి శాపంగా మారిందండి. అందరూ కలిసి హింసిస్తున్నారు, అందరూ కలిసి ద్వేషిస్తున్నారు, అందరూ కలిసి ఆయన మీద పగ పెంచుకున్నారు. ప్రిల్లరా, ఇంకా అతని మీద కోపం, ఎందుకంటే వీడు కలలు కంటూ ఉంటాడు. అతని కలలు వీళ్ళకి నచ్చవు. ఏంటి కలలు ఏంటి? మనమంతా ఆయనకి సాగిలు పడాలా? వాడికి మేమేంటి సాగిలు పడ్డాం? ఓవర్ చేస్తున్నాడు, కొంచెం కంట్రోల్లో ఉండమని చెప్పండి. నాయనో మీ అబ్బాయికి చెప్పు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అటు. వాడు ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నావు, కంట్రోల్లో ఉండమని చెప్పు. ఎవరు మాట్లాడేది ఇదంతా? సొంత అన్నలండి. లేదా కుటుంబాలు ఇలాంటి వాతావరణం. 10 మంది కుమారులు కలిసి ఒకరిని ఏం చేశారు తెలుసా అండి? చివరికి ఒకరోజు కిడ్నాప్ చేశారనమాట. ఏకంగా వాడిని కనబడకుండా చేశారండి. వాడు అలంత దూరంలో వస్తుంటే మాట్లాడు, వాడిని చంపేద్దాం, వాడిని చంపి. ఏంటండి అంత క్రూరత్వం? ఏంటి అసలు ఏం చేశాడు? మీ సొమ్ము తిన్నాడా? ఏంటి ఆడి మీద ఎందుకు అంత పగ? ఎందుకు చంపేద్దామని ప్లాన్ చేశారండి. మళ్ళీ ప్లాన్ మార్చుకున్నారు. ఆ చంపడం ఎందుకులే కానీ మళ్ళా ఆ దోషం మన మీదకి ఎందుకు? వాడిని అమ్మేద్దామని చెప్పి ప్లాన్ చేసుకుని 20 వెండి నాణ్యాలకి వాడిని అమ్మేశారండి యోసేపుని. ప్రియుల, ఆ తర్వాత యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడడం జరిగింది. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు, యోసేపు పడిన బాధలు ఇక మాటలతో చెప్పలేమండి. దేవుడు ఒకరోజు ఆయన జ్ఞాపకం చేసుకుని ఐగుప్తు దేశానికి దేవుడు అతను అధికారిగా మార్చాడు. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఓ సమయం వచ్చింది, ఒక సమయం వచ్చింది. అప్పుడు అన్నదమ్ములందరూ, ప్రియులరా, తన అన్నలందరూ 10 మంది అన్నలు వచ్చి యోసేపు ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు ఎట్లుంటుంది అవకాశం చెప్పండి? నిన్ను బాధ పెట్టినవాడు నీ చేతికి దొరికితే నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఇది యెహోవాకు కలిగిన కార్యపు. దేవుడే వాడి జుట్టు నా చేతికి ఇచ్చాడు. దేవుడే వాడిని విరగ్గొట్టడానికి కొరకు నన్ను ఈ స్థితిలో పెట్టాడు. నలగొట్టడానికి, విరగ్గొట్టడానికి, చెడగొట్టడానికి దేవుడు నన్ను నిలుపుకున్నాడు. దేవుడు నన్ను గనపరచాడు. పగ తీర్చుకోవచ్చు కదా? మనుషులే కాదండి, మనుషులు కోపాలు రావా? ఉపకారం తినలేదు యోసేపు, రోషం రాదు యోసేపుకి? వాడిని హింసించారు, గుంట్లో వేశారు, కష్టపెట్టారు, ఐగుప్తు దేశానికి అమ్మి వేశారు, విలపించాడు, ప్రలాపించాడు, కన్నీరు పెట్టుకున్నాడు, కాళ్ళు పట్టుకున్నాడు, బ్రతిమాలాడు, రక్షించమని బ్రతిమాలాడండి, పట్టించుకుని నిర్దాక్షిణగా 10 మంది కలిసి అమ్మేశారు. సరే, వెళ్ళిన మార్గం ఏమైనా పూలబాట, బానిస, కొట్టారు, హింసించారు, నిందలు వేశారు, అవమానపరిచారు, ఒంటి మీద బట్టలు లేకుండా బజార్లో పరిగెత్తాడు. ఎంత అవమానం! అనేక సంవత్సరాలు చెరసాల్లో ఉన్నాడు. సరిగా తిండి లేక, వస్త్రం లేక, నిద్ర లేక అల్లాడిపోయాడు, బానిసగా బ్రతికాడు. మరచిపోతామా అవన్నీ? మరచిపోతామండి. మనల్ని అన్న మాటలు మర్చిపోతామా? మనల్ని తిట్టిన మాటలు మర్చిపోతామా? మనల్ని దూషించిన విధానాన్ని మర్చిపోతామా? మనం మనుషులమే కదా, మర్చిపోతామా? ఇప్పుడు 10 మంది నిలబడ్డారు. వాళ్ళని చూసేసరికి ఎట్టుంటుందో చెప్పండి అసలు. ఉడికిపోవాలి కదండి, రక్తం ఉడికిపోవాలి కదండి. పగవాళ్ళందరూ వచ్చారు, మీ అంతు తేలుస్తానరా అని అన్నాలి. కానీ యోసేపు వాళ్ళని చూసేసరికి ఏం చేశారు తెలుసండి? చాటున వెళ్ళి గొళ్ళని ఏడ్చుకున్నాడంట. పెద్దగా ఏడ్చుకున్నాడు. ఎందుకు ఏడ్చాడు? కొంతమంది ఉన్నారండి ఆడలేక ఏడుస్తుంటారు, ఎదుటి మనిషిని కొట్టలేక వీళ్ళు ఏడుస్తుంటారు. అలాంటి ఏడుపు అది ఏమైనా వాళ్ళ మీద ఉన్న ప్రేమ చేత ప్రియులరా, యోసేపు పక్కకి వెళ్ళి పెద్దగా ఏడవడం మొదలెట్టాడు. చెప్పలు కొడదాం అందరూ గట్టిగా, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యోసేపు చరిత్ర మన అందరికీ తెలుసండి. వాళ్ళ మీద పగ తీర్చుకోలేదు, వాళ్ళని ప్రేమించాడు, అక్కుల్ని చేర్చుకున్నాడు, మొత్తం ఫ్యామిలీ అంతా రప్పించాడు, పోషించాడు, సంరక్షించాడు. వాళ్ళకి కావలసిన అన్నీ కూడా యోసేపు చేశాడు. నేను అంటాను, నీవు కూడా మనిషిగా యోసేపు, నీకు ఎక్కడ కొంచెమైన ఒక రవంతన బాధ ఉండదు వాళ్ళ మీద? కొంచెమైన నీకు వేదన ఉండదు అంటే ప్రిల్లల వేదన ఉండకేం పోదు, ఉంటుంది. కానీ
కానీ దేవుడు యోసేపు తను పొందిన బాధలన్నీ కూడా మరచిపోయేటట్లుగా ప్రభు చేశాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కారణం ఏంటంటే వాక్యం ద్వారా దేవుడు యోసేపును పరిశోధిస్తూ వచ్చాడని బైబిల్ చెబుతుంది. వాక్యం ఆయన పరిశోధిస్తూ వచ్చింది కనుక ఆ వాక్యం ద్వారా తనలో ఉన్న చేదు, తనలో ఉన్న పాపం, తనలో ఉన్న అసూయ, తనలో ఉన్న ఆ ద్వేషం, తనలో ఉన్న అన్నిటిని కూడా ఆ వాక్యం శుద్ధి చేస్తూ వచ్చింది, పరిశుద్ధపరుస్తూ వచ్చింది. ప్రియులారా, ఆ కుటుంబానికి అధిక విశ్రాంతి కలిగినట్లు బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కనుక ఈ ప్రశస్తమైన వేళ మీ పిల్లల మధ్యలో ఒకరికొకరు పడక, గొడవలు, ఈ అమ్మాయి ఆ అమ్మాయితో మాట్లాడకూడదు, ఆ అమ్మాయి ఈ అమ్మాయితో మాట్లాడదు, ఈ అబ్బాయి అంటే ఆ అబ్బాయికి పడదు, ఆ అబ్బాయి అంటే ఈ అబ్బాయికి పడదు. ప్రియులారా, ఆస్తుల కోసం గొడవ, స్థలాల కోసం గొడవ, పొలాల కోసం గొడవ, బజార్లో చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం, బజార్లో జుట్టులు పట్టుకొని కొట్టుకోవడం ఎంత అవమానం తల్లిదండ్రులకి. నేను భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మీ కుటుంబంలో యోసేపు లాంటి కుమారుని లేవనెత్తబోతున్నాడు. హల్లెలూయా. వాక్యం చేత దేవుడు వారిని పరిశుద్ధపరచబోతున్నాడు. యోసేపు లాంటి కుమారుడు ద్వారా కుటుంబానికి గొప్ప విశ్రాంతి కలగబోతుంది, విశ్రాంతి కలగబోతుంది, సమాధానం కలగబోతుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బాధించేవారు నీకు దూరంగా ఉంటారు, భీతి నీకు దూరంగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన ఉడరు, నీకు విరోధముగా గుంపు కూడి వారు నీ పక్షపు వారగుదురు. ఆమే. చివరి మాట ఏంటంటే ప్రిలరా, చాలామంది భయంతో ఇక్కడికి వచ్చున్నారేమో, మిమ్మల్ని చాలామంది బాధిస్తూ ఉన్నారేమో. బైబిల్ సెలవిస్తుంది భీతి నీకు దూరంగా ఉంటుంది, బాధించే వాళ్ళు నీకు దూరంగా ఉంటారు, వాళ్ళ దగ్గరకు రావాలనే కానీ దగ్గరికి రానేరా. మనసును నొప్పించేవాళ్ళు, శారీరకంగా బాధించేవాళ్ళు, మనసుకు కష్టాన్ని కలిగించేవాళ్ళు చాలామంది మనకు ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఈవెన్ సేవకులు కావచ్చు. మన మనస్సును నొప్పించి కష్టపెట్టేవాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు. వాళ్ళ వల్ల మన మనసుకు నెమ్మది లేకపోవచ్చు, వాళ్ళ ద్వారా మనకు బాధ కలిగించవచ్చు. వాక్యం సెలవిస్తుంది ఇక నీవు బాధపడవలసిన అవసరం లేనే లేదు, ఇక భీతి దూరం అయిపోతుంది, బాధించేవారు నీకు దూరం అయిపోతారు, ఇక నీ దగ్గరకు వాళ్ళు రానే రాను. చెప్పకూడదు అందరు గట్టిగా, హల్లెలూయా. ఒకవేళ నీకు విరుద్ధంగా వాళ్ళు గుంపు కూడినా వారందరూ తప్పక నీ పక్షపు వారు అవుతారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. కుట్ర చేస్తూ ఉంటారు కొంతమంది, కుట్ర చేస్తారు, గుంపులు గుంపులుగా చేరి కుట్ర చేస్తూ ఉంటారు. నీవేం భయపడాల్సిన అవసరం లేదు, నీకు విరోధంగా గుంపు కూడిన వారందరూ కూడా నీ పక్షపు వారు అవుతారు. ఆమేన్ చెప్పండి. నేను బాధించే వాళ్ళు ఇక నీకు దూరం అయిపోతారండి, నేను కష్టపెట్టిన వాళ్ళు, నీవు వెతికిన వాళ్ళు కనబడరండి. అలా దేవుడు వాళ్ళని తొలగిస్తాడు, దూరం చేస్తాడు, నీకు మానసిక ప్రశాంతతను దేవుడు దయచేస్తాడు. ఆమే. క్షణక్షణం భయమే, క్షణక్షణం భయమే, ఇంట బయట భయమే, ఎవరితో మాట్లాడన్న భయమే, ఏం మాట్లాడాలన్న భయం. రకరకాలమైన మనుషులు, సమాజంలో అలాగే ఉన్నారు, సంఘంలో అలాగే ఉన్నారు, సహోదరుల మధ్యలో అలాగే ఉన్నారు. భీతి, భయం, కలవరం, తెల్లారితే ఏమవుతుందో, ఉదయాన్నే లేస్తే ఏ న్యూస్ వినాలో అని క్షణక్షణం భయంతో బ్రతుకుతుంటే మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అన్నం తిన్న అన్నం వంట పట్టట్లేదు, పడుకుంటే నిద్ర పట్టట్లేదు, రాత్రి సమయాల్లో కలవరాలండి, ఉలిక్కిపడి లేవడం కలవరాలు. ఎందుకంటే ఏదో భయం, ఏదో భీతి, ఏదో కలవరం, ఎవరేం చేస్తారు, ఎవరు ఏ కీడు కల్పిస్తారో, ఏ కీడు తీసుకొస్తారో, మనం బ్రతికి బట్ట కట్టగలుగుతామా, మనం బాగుపడగలుగుతాం, ఏదో ఒక భీతి. అది ఆరోగ్య సమస్యమైన భీతి కావచ్చు, ఏ జబ్బు ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ రోగం వస్తుందో, ఏంటో పరిస్థితి, ఎండ తీవ్రంగా ఉంటుంది, అప్పుడు ఎవరికి ఏమవుతుందో కూడా అర్థం కావట్లేదు. ఆరోగ్యపరమైన భయం కొందరికి, శత్రులు గురించిన భయం కొందరికి, శత్రు ఏ కుట్ర చేస్తున్నాడో, ఏ తలంపు చేస్తున్నాడో. ప్రియులారా, నోటితో చిరుచునవ్వు నవ్వుతూనే ఉన్నారు, నొసలతో వెక్కిరించే ప్రజలు ఉన్నారండి. వాళ్ళ మాటలకి, హృదయ ధ్యానానికి సంబంధమే లేదు. మాట ఏమో ప్రేమగా మాట్లాడదు, హృదయంలో పగ ఈర్ష పెంచి పోషించుకున్నాడు. ఎందరో మీకు ఎదురవుతున్నారేమో, ఎందరో మీ జీవితంలో తారసపడుతున్నారేమో. భయపడొద్దు, కలవరపడద్దు. ప్రియులారా, నిన్ను బాధించే వారిని వెతికి ఇక కనబడకుండా పోతారు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. భీతి దూరమగునుగాక, బాధించేవారు దూరమగునుగాక, భయం దూరమగునుగాక, నీకు ధైర్యం కలుగునుగాక, నీకు ఆదరణ కలుగునుగాక, నా దేవుడు నీ పక్షమ యుద్ధం చేయునుగాక. ఆమేన్, ఆమేన్. యెహోవాయ నాకు వెలుగును, రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను అని నువ్వు సాక్ష్యం చెప్పగలగాలి. ఎవరికి భయపడవలసిన అవసరం లేదండి. దేవుడు మన పక్షమై ఉండగా మనకు విరోధి ఎవరు? విరోధి చేసుకున్న తంత్రాలు వాడే చిక్కుకుంటాడు, వాడి కపట ఆలోచనలు వాడే పట్టబడతాడండి.
ప్రియులారా, వాడి శాపాన్ని వాడే అనుభవిస్తాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. ఆమే. దావీదుకు నెమ్మది లేకుండా చేశాడు సౌల్, నెమ్మది లేకుండా చేశాడండి, కలవరాన్ని కలుగు చేశాడు. తెన్నివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, పడుకొనివ్వట్లేదు. ఎవరి దగ్గరికి వెళ్తే అక్కడికి వస్తాడు, గొడవలు పెడతాడు, ఏదో ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు సౌల్. దావీదు జీవితాన్ని నెమ్మది లేకుండా చేశాడు. క్షణక్షణం భయంతో, వణుకుతో, కలవరంతో కొనసాగించబడుతున్నాడు. సౌల్ ఎవరంటే బెన్యామిన్ గోత్రికుడు. ఎవరండి, ఏ గోత్రం అండి సౌల్ది? బెన్యామిన్ గోత్రికుడు. బెన్యామిన్ గురించి వాళ్ళ నాన్న అంటాడు, వాడు చీల్చినట్టు తోడేళ్ళు. ఎవరండి వాడు? చీల్చినట్టు తోడేళ్ళు. చీల్చే స్వభావం సాతానుగాడి స్వభావం. వాడు దావీదును చీల్చాలనుకుంటాడు, సంఘాన్ని చీల్చాలనుకుంటాడు, సమాజాన్ని చీల్చాలనుకుంటాడు, కుటుంబాన్ని చీల్చాలనుకుంటాడు. వాడు బాధిస్తూనే ఉన్నాడండి. బెన్యామిన్ గోత్రికుడు సౌల్. సౌల్ లాంటి వాళ్ళు నేను తరుముకుంటున్నారేమో, నిన్ను చీల్చి చండాడాలని. అది సాతాను మనసు అండి. చీలుస్తూ ఉంటారు, చీలుస్తూ కూడా గొప్ప ఘనంగా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. సంఘాలు చీల్చేవాళ్ళు, కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు చాలామంది నేను బాధిస్తున్నారు. వాళ్ళ వల్ల నీ మనసుకు మానని వేదన, దుఃఖం కలుగుతుందేమో. నువ్వు కలవరపడొద్దండి, బాధించే వాళ్ళని దేవుడు దూరం చేయబోతున్నాడు. భీతి దూరమగును గాక. భయపడవలసిన అక్కర లేనే లేదండి. నా దేవుడు నీ పక్షమే ఉండి వ్యాజ్యం ఆడబోతున్నాడు. ఆమేన్. భయపడి 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 ఆరోగ్యం క్షీణించిపోతుంది, మనిషి ఎండిపోతున్నాడు, తిన్న అన్నం వంట పట్టట్లేదండి, ప్రశాంతత లేకుండా బ్రతుకుతున్నాడు మానవుడు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా చాలామందికి నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. ప్రభు అంటున్నాడు, ఆయన మన పక్షమై ఉండబోతున్నాడు అండి, ఆయన ఘనకార్యం చేయబోతున్నాడు. మన బ్రతుకులు, మన జీవితంలో ఉన్న భయాందోళన అంతటిని కూడా తొలగించి నిర్భయంగా మనం నివసించడం దేవుడు సహాయం చేయనుగాక. సో ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడాడు. గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉండిన దాన, నేను నీలాంజనముతో నీ కట్టడాలు కడతాను, నీలముతో నీకు పునాదులు వేస్తాను, మాణిక్యములతో నీ కోటలని నిర్మిస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. లేచి నిలబడండి. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరిల్లిపోవచ్చు, కృప విడిచిపోదు, ఆయన నిబంధన తొలగిపోదు. జాలిగల దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిశ్చయముగా నీ జీవితాన్ని అద్భుతంగా అపురూపం కట్టబోతున్నాడు. నీ బ్రతుకుని కట్టబోతున్నాడు, నీ జీవనాన్ని దేవుడు కట్టబోతున్నాడు, నీ భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ పిల్లలు దేవుని ద్వారా ఉపదేశం పొందబోతున్నారు, వారికి అధిక విశ్రాంతి కలుగుతుంది. నీ భయపడవలసిన అక్కర లేదని వాక్యం సెలవిస్తుంది. నేను భయపెడుతున్న సమస్య ఏదైనా కావచ్చు, శత్రు సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, సంఘ సమస్య కావచ్చు, ఏదో నిన్ను కలవర పెడుతున్న సమస్య, ఇదిగో నా దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు, విడుదల ఇవ్వబోతున్నాడు, భీతిని దూరం చేయబోతున్నాడు, బాధించేవాడిని తొలగించబోతున్నాడు. ఇక వారు ఎందుకు రానే రారు, ఇక రానే రారు. నీకు విడుదల కలగబోతుంది, నీకు నెమ్మది కలగబోతుంది, అధిక విశ్రాంతి కలగబోతుంది. చేతులెత్తి ప్రార్థించండి అందరూ. నేను భయపడను, నేను భయపడను యేసయ్య, నా భయాన్ని వెళ్ళగొట్టండి యేసయ్య, నా భీతిని తొలగించండి యేసయ్య. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకోండి. నా దేవుడు సహాయం చేయబోతున్నాడు, ఈ భయాన్ని దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. క్షణక్షణం భయం, ఇంట బయట భయమే. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, క్షణక్షణం క్షణక్షణం గుండెను గుప్పెట్లు పెట్టుకుని భయంతో బ్రతుకుతున్నావా? మనస్సుకు నెమ్మది లేదా? ప్రాణానికి ఆదరణ లేదా? నాలుగు గోడల మధ్యలో కన్నీరు అన్నపానంగా మిగిల్చబడిన స్థితిలో ఉన్నావా? కుమిలి కుమిలి విలపిస్తున్నావా? ప్రలాపిస్తున్నావా? కన్నీటి మధ్యలో కాపురం చేస్తున్నావా? సహోదరాన్ని భయపడవలసిన అవసరం లేదు, నా దేవుడు నీ పక్షమై యుద్ధం చేయబోతున్నాడు, నా దేవుడు నీ పక్షాన నిలబడబోతున్నాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధాలు వర్తిల్లదు, 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 ఏ సాతాను శక్తి నిలవదు, నిలవదు, ఏ చేతబడి శక్తి నిలవదు, ఏ మంత్ర శక్తులు నిలవదు. ఎవరు త్రవ్విన గుంటలు వాళ్లే పడబోతున్నారు, ఎవరి దుష్ట ఆలోచన వాళ్లే పాడు చేయబోతుంది. నా మందిరాన్ని ఒకడు పాడు చేస్తే అతను నేను పాడు చేస్తానన్నాడు. నిజమైన దేవుని మందిరం మనమే. ఈ మందిరాన్ని ఒకడు పాడు చేయాలనుకుంటే వాడు పాడైపోతాడు. నువ్వు భయపడద్దు సహోదరుడా, నా ప్రియ తల్లి, నువ్వు భయపడద్దు. నీ భయానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు, ఈ రాత్రి నీ భయం నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. చేతులెత్తి అందరూ ఏక మనస్సుతో ప్రార్థించండి, స్వరమెత్తి ప్రార్థించండి. యేసయ్యా,
చెప్పండి యేసయ్యా, చెప్పండి యేసయ్యా, యేసయ్యా దిగిరా, యేసయ్యా సహాయం చేయట కొరకు దిగిరా, యేసయ్యా మా ప్రార్థన ఆలకించిన కొరకు దిగిరా, యేసయ్యా ఓ జీసస్. ప్రార్థించండి, నోరు తెరిచి. నువ్వు తప్ప వేరొక ఆశ్రయం లేదు ప్రభువా, నువ్వు తప్ప వేరొక ఆధారం లేదు యేసయ్యా, నువ్వు గాక ఎవరున్నారు యేసయ్యా, నువ్వు గాక ఎవరున్నారు యేసయ్యా, నువ్వు గాక ఎవరున్నారు యేసయ్యా, యేసయ్యా నువ్వు గాక ఎవరున్నారు. పర్వతలాంటి మనుషులే తొలగిపోతున్నారయ్యా, పర్వతలాంటి స్వామి బలవంతులు తొలగిపోతున్నారయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారు యేసయ్యా, నువ్వు తప్ప మాకెవరున్నారు యేసయ్యా, ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారయ్యా, నీ కృపలేని క్షణాన్ని ఊహించుకోలేము యేసయ్యా. జీసస్. అందరూ ప్రార్థించండి, దేవుడు మీ ప్రార్థన వినబోతున్నాడు. జీసస్ జీసస్. అందరూ ప్రార్థన చేసుకుందాం. అక్షయుడగు అద్వితీయ సత్యదేవ, మీ శ్రేష్టమైన పరిశుద్ధపుని నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతా మమ్మలను మీ బలిష్టమైన చేతినడలో భద్రపరిచి కనుపాపవలే కాపాడి మే నెల మొదటి తేదీన మిమ్మల్ని స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మీ సన్నిధిని సమీపించే భాగ్యాన్ని, ధన్యతను మాకందరికీ మీరు ప్రసాదించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎందరో ఆశతో, ఆకాంక్షతో, అపేక్షతో మీ సన్నిధిని సమీపించారు ప్రభువా. మీ బిడ్డల కొరకు మీరు సిద్ధపరిచిన దివ్య వాక్కులను మీరు అందించి బలపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పర్వతములను తొలగిపోయినను, మెట్టలు తత్తరిలేను, నా కృప నిన్ను విడిచిపోదని సెలవిచ్చిన గొప్ప దేవుడు, దావీదుకు చూపిన శాశ్వతమైన కృపను, అనంతమైన కృపను, అవధులు లేని కృపను ఒక్కొక్కరి ఎడల మీరు ప్రత్యక్షపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిబంధనను స్థిరపరచుచున్నందుకై మీకు స్తోత్ర. ఒక్కొక్కరి ఎడల మీ కృపా సమృద్ధిని బట్టి జాలి పడుతున్నందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందరో ప్రయాసతో కొట్టబడి, గాలివాన చేత కొట్టబడి, ఆదరణ లేక, ఆనందం లేక, ఆశీర్వాదం లేక, ఆరోగ్యం లేక, నెమ్మది లేక కన్నీళ్ళ మధ్యలో కాపురం చేయొచ్చు, అష్ట కష్టాలు అనుభవిస్తూ జీవితం మీద విరక్తి చెంది విసిగి వేసారిపోతూ మీ సన్నిధిని ఆశతో సమీపించారు ప్రభువా. మీ బిడ్డలందరికీ అధిక విశ్రాంతిని మీరు కలుగు చేయమని కోరుకుంటున్నాను. ప్రతి కుటుంబ వ్యవస్థను మీరు కట్టండి ప్రభువా, ప్రతి కుటుంబాన్ని మీరు కట్టండి ప్రభువా, ప్రతి జీవితాన్ని మీరు కట్టండి ప్రభువా, ప్రతి కుటుంబానికి ఆదరణ, ఓదార్పు, ధైర్యము, నిరీక్షణ కలుగు చేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం 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 చెల్లిస్తున్నాను అయ్యా. ఒక్కొక్కరుకు ప్రభువా, యవనస్తులైనటువంటి బిడ్డలకు మీ దివ్యమైనటువంటి ఉపదేశాన్ని చేయండి తండ్రి. ఆరోగ్యకరమైనటువంటి బోధల చేత, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించినటువంటి బోధల చేత, అపోస్తుల బోధ చేత మీ బిడ్డలను కట్టండి ప్రభువా. అపోస్తుల బోధలో, ఉన్నత ఉపదేశంలో, సత్తుగల సంఘములు, కంచగల తోటలో యవన బిడలు స్థిరపరచబడి ఆశీర్వాదకరంగా జీవించినట్లుగా సహాయం దయచేయమని కోరుకున్నాను. యవన బిడలందరికీ అధిక విశ్రాంతిని కలుగు చేయమని కోరుకున్నాను. చిన్నపిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని మీరు దయచేయండి. చిన్న బిడ్డలందరినీ ఆరోగ్యకరమైన రెక్కల నడన దాచి కాపాడమని కోరుకుంటున్నాను. యవన బిడల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచున్నాను. విశేషంగా తప్పిపోయినటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేయుచున్నాను. తల్లిదండ్రులకు భారముగా మారినటువంటి వారి కొరకు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. యవన బిడలకు యవన కాలములో ప్రభువా మీ కాడి మోసే కృప దయచేయమని కోరుకున్నాను. యవన ప్రాయంలో కుటుంబ బాధ్యతలను భరించే అభిషేకాన్ని దయచేయమని కోరుకున్నాను. మనస్సును మార్చుకుని ప్రభా రక్షణ పొందుకుని సహవాసంలో స్థిరపరచబడి తల్లిదండ్రులకు ఆనందము, ఆదరణ, విశ్రాంతి కలిగించే ప్రియ బిడలుగా తీర్చిదిద్దండి. యవ్వన బిడలకు ఉజ్వల భవిష్యత్తునిచ్చి ఉన్నత శిఖరాలు ఎక్కించి అన్ని విషయాల్లో ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగా సహాయం దయచేయండి. యవ్వన ప్రాయములో పవిత్ర హృదయంతో, దృఢ విశ్వాసంతో అన్య జనుల మధ్యలో మీ కొరకు సాక్షులై తేజలిలేటట్లుగా యవ్వన బిడలను నడిపించమని కోరుకున్నాను. ప్రతి కుటుంబ వ్యవస్థలో ఐక్యతను, సమాధానాన్ని స్థిరపరచండి. ఆశీర్వాదాన్ని, శాశ్వత జీవాన్ని కుమరించమని కోరుకున్నాను. ఎంతోమంది బిడలు అయ్యా మీకు స్తోత్రం భయముతో, కలవరంతో, ఆందోళనతో, కన్నీళ్లతో వచ్చారు. బాధించు వారిని దూరపరచండి, భీతిని దూరపరచండి. ఇక మీదట మీ సన్నిధికి వచ్చిన బిడలందరూ ధైర్యంతో బతికేటట్లు బలపరచుచున్నందుకై స్తోత్రాలు. బాధించే వారిని దూరపరచుచున్నందుకై స్తోత్రాలు. భీతిని దూరపరచుచున్నందుకై మీకు స్తోత్రాలు. విరోధంగా గుంపు కూడే వారిని మీ బిడల పక్షంగా నిలబెట్టబోతున్నందుకై స్తోత్రాలు. మీ బిడల పక్షంగా మీరు యుద్ధం చేయబోతున్నందుకై స్తోత్రాలు. మీ బిడల గుండెల్లో గూడు కట్టిన
భయాన్ని, భీతిని, కలవరాన్ని, ఆందోళనను యేసు నామములో తొలగించమని కోరుకున్నా. నిన్ను ఎన్నడను విడవను, ఏమాత్రమును ఎడబాయను అని మీరే చెప్పారు తండ్రి. అట్టి మంచి ధైర్యంతో ప్రతి ఒక్కరు ప్రభా ధైర్యంగా బ్రతుకున్నట్లుగా సహాయం దయచేయండి. ఈ దివ్య వాక్కులు ప్రతి వారి గుండెల్లో నీరికట్టి ఫలింపచేయండి. ఈ నెలంతా గొప్ప ప్రార్థనాత్మను బిడల మీద కుమ్మరించండి, గొప్ప ప్రార్థనాత్మను కుమ్మరించండి, విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరించండి, పరిశుద్ధాత్మతో యుక్తంగా ప్రార్థన చేసే అభిషేకం దయచేయమని కోరుకుంటున్నాను తండ్రి. మీకు స్తోత్రం. అన్ని విషయాలు ఈ నెలంతా మీ బిడలను మీ కృపా కవకిట్లో రక్తకోట్లో దాచి కాపాడండి. వర్తమానం అందించి ప్రార్థనలో నడిపించిన దైవజనులకు అపరిమితమైన కృపను, అభిషేకాన్ని మీరు అనుగ్రహించి ఆయురారోగ్యాలతో వర్ధల చేసి శక్తివంతమైన సాధనంగా వాడుకోండి. ప్రారంభము నుంచి ముగించేంతవరకు ఈ కొడుకులు మీ సన్నిధిని తోడుగా ఉంచినందుకు స్తోత్రాలు. ప్రార్థనలన్నీ ఆలకించి ఆశ్చర్యమైన కార్యాలు చేసి ఉన్నందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.